తెలుగుదేశం పార్టీ నాయకులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగదని మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ పెద్దపురం మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడును అన్యాయంగా అరెస్టు చేయడంపై టీడీపీ పార్టీ తరపున పూర్తిగా ఖండిస్తున్నామని సూరిబాబు రాజు అన్నారు. మరి చాలా నిరంకుశత్వానికి ఇది మరి పరాకాష్ఠగా కనపడుతుంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అచ్చెన్నాయుడు గారి మీద లేనిపోని కేసులన్నీ పెట్టి మరి బీసీ నాయకుడు మరి ఆయనకి ధీటుగా మరి సమాధానం చెప్పే వ్యక్తి అనే ఉద్దేశంతో మరి తీర్చేసులు ఎర్రనాయుడు గారి యొక్క ఫ్యామిలీని మరి ఏదో విధంగా ఇబ్బందులు పాలు చేసినట్లయితే మరి తెలుగుదేశం పార్టీ వీక్ అవుద్దన్న ఉద్దేశంతో అదేవిధంగా ఆ ఫ్యామిలీని ఏదో విధంగా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారి మీద మరి తప్పుడు కేసులని పెట్టి ఆయన్ని అమానుషంగా అరెస్ట్ చేయడం అన్నది చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి వైద్యం చేయించుకుంటూ డాక్టర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి నిన్న తీసుకెళ్ళి అంబులెన్స్లో కూర్చు అంబులెన్స్లో వీల్ చైర్ మీద అంబులెన్స్లో తీసుకెళ్ళి జైల్లో పెట్టమన్నది చాలా అమానుష్యమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలనని మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ఖండిస్తూ మరి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల దగ్గర నుంచి కానీ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కానీ ఉధృతంగా మరి నిరసన దీక్షలు చేపట్టే కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వెంటనే తక్షణమే అచ్చెన్నాయుడు గారిని మరి జైలు నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.